ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చిత్తూరు జిల్లా రాజకీయాల వైపు చూస్తుంది. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు తానే కింగ్ అక్కడ ఒక పొంగనూరులో కానీ లేదంటే మదనపల్లిలో కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలో చక్రం తిప్పిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకతలు పెరుగుతున్నాయి, కేసులు పెట్టే వాళ్ళు బయటకు వస్తున్నారు. రాత్రికి రాత్రి సబ్ కలెక్టర్ ఆఫీస్లో, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్లు దగ్ధం అవడం నిజంగా పెద్దిరెడ్డికి ఇప్పుడు ఒక టార్గెట్ అయ్యారా అధికార పక్షానికి, లేదంటే పెద్దిరెడ్డి పార్టీ మారాల్సి వచ్చిందా, పెద్దిరెడ్డి గతంలో 5 ఏళ్ల పాటు చేసిన రాజకీయ పరాకాష్ఠకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆయన ముందు దాపరించిందా, ఎలా చూడాలి బాబురారు గారు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అసలు మొన్నటి వరకే అయితే జగన్ తర్వాత పెద్దిరెడ్డి వైసీపీలో అన్నట్టుగా ఉండేది, కానీ ఎప్పుడైతే మొన్న మిథున్ రెడ్డిని అడ్డుకున్నారో, తర్వాత జరిగిన రాజకీయాలు, ఇప్పుడు భూదందాలు, ఆయన ఉన్న టైంలో చాలా వరకు ఇప్పుడు ఏదో కేసులు పెడుతున్నారు, ఒక పోలీసు భార్య అనుకుంటా ఆవిడ ఎవరో నిన్న వచ్చి కేసు పెట్టడం, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? బేసిక్గా మీరు సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ చూడండి, ప్రతి ఒక్క దాంట్లో ఒకటి భూమిని ఇంకోటి కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఉంటాయి? ప్రతి ఊర్లో ఉంటాయి. అయితే అవతల కబ్జా చేసిన వాడు ఏదో ఒక పొలిటికల్ అండో లేకపోతే అధికారులు అండో ఉంటుంది. అంటే ఈ కబ్జాల వెనక కూడా ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉంటాడు. పెద్ద నాయకుడు చేయించడు, రాజకీయ నాయకుడు వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి 5.5 ఎకరాలు కబ్జా చేయమని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళ అనుచరులు అనుచరులే కదా ఇప్పుడు బయటపడుతుంది ఆ లిస్ట్ పేర్లు ఇవన్నీ. నేను చెప్పేది అదేనండి, ఇప్పుడు కుప్పంలో ఎవడో చేస్తాడు, వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉంటాడు, వాడు ఆ ఏరియాలో ఉన్నటువంటి లిటిగేషన్ ఏదో పుచ్చుకుని వాడు అవతల వాళ్ళని ఎదిస్తాడు. చంద్రబాబు చేపిస్తాడు ఇది ప్రాక్టికల్గా, వాళ్ళ పేరు చెప్పుకుని చేస్తారు ఇలా కింద గ్రౌండ్ లెవెల్. అదే ఎప్పుడు జరిగేది లీగల్ లిటిగేషన్. అయితే నేను ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పను కానీ ఒక రౌడీ నాయకుడిగా పేరున్నటువంటి ఆయన ఇట్లాగే సెటిల్మెంట్లు చేయడం ఇదంతా ఉండేది. ఒకసారి నేను అడిగాను అనమాట, ఎందుకు సార్ ఇట్లాగా, మీకు పిల్లలు ఉన్నారు, జీవితాలు వాళ్ళది కరెక్ట్ కాదు కదా అంటే, సై నీకు క్లియర్గా చెప్తున్నాను, నాకు వచ్చే సంపాదన అంతా నేను పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, నేను కట్టించిన బిల్డింగుల మీద అద్దెలు, ఇయే నాకు వచ్చే ఆదాయం. వీళ్ళ ద్వారా నాకు 5 వేసులు రాదు, వీళ్ళ ద్వారా నా ఏది ఈ సెటిల్మెంట్లు చేసేవాడి ద్వారా నాకు 5 పైసలు రాదు. కానీ వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాలంటే, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు డఫేదారు లేకపోతే కలెక్టర్ని కూడా పట్టించుకోరు. అట్లాగే నేను రోడ్డు ఎక్కాలంటే నా వెనకాల ఒక 100 కార్లు ఉండాలి, ఆ 100 కార్లు లేకపోతే నన్ను నాయకుడిగా జనం పట్టించుకోరు, నా పని అయిపోయింది అనుకుంటారు అంతే జనం. కాబట్టి నా వెనకాల 100 కార్లు వేసుకురాలి. 100 కార్లకి నేను ఒక్కొక్క దానికి ఒక 10 మంది కుర్రాళ్ళని ఇట్టి డబ్బులు పెట్టి ఇదంతా చేస్తే నేను ఇక రోడ్డు మీదకి ఎప్పుడు నాది రోడ్డు మీదకి వెళ్ళాలంటే అది పెద్ద కోటీశ్వరుల కథ అయిపోతుంది. కాబట్టి నేను వెళ్ళలేను. అప్పుడు ఇంకేం చేయాలి, ఏడాదికి ఒకసారి వెళ్తే నా పని అయిపోతుంది. కాబట్టి నేను నెలకు 3-4 సార్లు రోడ్డు మీదకి వెళ్ళాలి. నేను వెళ్తున్నప్పుడు నా వెనకాల 100 కార్లు రావాలా, అది చూసినప్పుడు జనాలందరూ వామ్మో వామ్మో అనుకోవాలి. ఈ వామ్మో అనుకునేటటువంటి స్టైలే ఓట్లు తెచ్చిపెడుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లు, 25% ఆఫ్ ఓట్లు, అది ఒక మాస్ ఓటింగ్. అది మాస్లో అదే చూస్తారు. ఇక్కడ జరిగేది ఏందంటే, వాడు నా పేరు చెప్పుకుని సెటిల్మెంట్ చేస్తాడు, చేసి అక్కడ 10 లక్షలు సంపాదించాడు అనుకో, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకు 50,000 ఇచ్చిపోతారు, అమ్మ మేము చేసామమ్మా, అందులో న్యాయం అన్యాయమో నాకు తెలీదు. కానీ నేను ఇక్కడ నా దగ్గరికి ఆ 2వ ఓటు రానీయుడు, అన్యాయం చేశారు సార్ అని రానీయుడు. ఎవడో ఇక బాగా ధనవంతులు అట్లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళని పట్టుకుని వచ్చి ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పిలిచి మాట్లాడి చెయ్యాలి. ఇట్లాంటి 5% కూడా ఉండవు, ఎందుకంటే వాడు నా దగ్గరకు రానియకుండా నా కిందోళ్లే చేసేస్తారు. కానీ నేను ఇది వదులుకుంటే, ఈ దందా వదులుకుంటే వెనకాల ఎవడ ఉండడు. ఇది ఒక నాయకుడు చెప్పిన మాట, పెద్ద నాయకుడు అంటే మనస్ఫూర్తిగా ఇక ఒకప్పుడు గొడవ పడ్డవాళ్ళం ఇద్దరు, ఫైనల్గా ఆయనకి నా వల్ల మంచి జరిగిందని ఫీల్ అయిన టైంలో నాతో పాజిటివ్గా ఉన్నప్పుడు నేను మొహమాటం లేకుండా అడిగినప్పుడు మొహమాటం లేకుండా ఆయన చెప్పిన సమాధానం. పెద్దిరెడ్డి విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేసింది అదే. నేను ఇక్కడ చూసి వెళ్ళిన తర్వాత అక్కడ నేను అబ్జర్వ్ చేసింది, నేను తిరుపతిలో పనిచేసినప్పుడు అదే, పెద్దిరెడ్డి ఇలాకాలో పెద్దిరెడ్డి రోడ్డు మీదకి వచ్చి కర్రలు కత్తులు పుచ్చుకుని వెళ్ళడం నేను చూడాల. కానీ ఆయన ఏరియాలో ఆయన పేరు చెప్పి అరాచకాలు చేసేవాళ్ళు బోల్డంతమంది. స్వయంగా మేము అబ్జర్వ్ చేసింది, ప్రజారాజ్యం పార్టీ అధికార ఏది అప్పుడు పోటీ పడుతున్న టైంలో ఒక టైలర్ చెక్కబడ్డ పెట్టుకుని చెక్కబడ్డీ పెట్టుకుని టైలరింగ్ చేస్తారు కదా అక్కడ, ఆ ఊళ్ళో అసలు వేరే జెండా ఎగరదు ఆయన సొంత ఊళ్ళు. అతను
ఎవరన్నా జెండాలు కొనుక్కునే వాళ్ళ కోసమని ఒక జెండా తయారు చేసి అక్కడ తగిలిచ్చాడు. రాత్రికి రాత్రి ఆ షాప్ తగలబడిపోయారు. లోకల్గా ఉన్నటువంటి ప్రజారాజ్యం కూడా ఎవడు ధర్నా చేయడానికి కూడా ధైర్యం చేయాలి. తిరుపతి నుంచి ధర్నా చేయడానికి ఆ ఊరు వెళ్ళడానికి ధైర్యం చేయాలి. ఆయన ఊరికి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడో పొంగనూరు అవతలేదో హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడానికి వెళ్తే అక్కడికి వచ్చి కొట్టారు. కవరేజ్ చేయడానికి తిరుపతి నుంచి బ్యూరో కెమెరాలు అవి పంపిస్తే వాళ్ళని కొట్టారు. మా స్టాఫ్ అన్నది కూడా కొట్టి కెమెరాలు ధ్వంసం చేశారు. అదేంటని మాట్లాడితే కెమెరాలు కొనిస్తారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయారు కెమెరా మీద, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కొట్టారు. ఇది నేను ప్రత్యక్షంగా గమనించింది. అక్కడ ఏంటి, అక్కడ అప్పుడు గట్టిగానే వార్తలు రాశాం, పెద్ద పెద్ద ఛానల్లోనే చేశాం. కానీ ఏమైంది, పెద్దిరెడ్డి చేయించాడు అక్కడ అని అడిగాము వాళ్ళు. పెద్దిరెడ్డి ఏం చేయించలేదు సార్, వాళ్ళ మనుషులు సార్. మరి ఇదంతా జరిగింది పెద్దిరెడ్డికి తెలియదా? ఏందయ్యా ధోరణి అని అడుగుతాడు ఆయన? అడగడు, నేను చెప్పినట్టు కాపాడుకొస్తారు. అదే కదా, ఇది అందాలు చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు మరి, వీళ్ళు వాళ్ళ వెనకాల తిరగాలంటే డబ్బులు ల్యాండ్ నుంచి వస్తాయి, లేదా ఆడు సంపాదించుకున్న డబ్బులు తేళ్ళ వెనకాల తిరుగుతారా? జనాల్ని లూటీ చేస్తారు. ఒక మహిళ భూమిని లాక్కున్నారంటే, ఇంకోళ్ళు లాక్కున్నారంటే ఏమవుదు, ఇటెట్లో డైరెక్ట్గా వెళ్ళి లాక్కోరు. ఈ మహిళ ఎవరికో అడ్వాన్స్ ఇచ్చింది, అడ్వాన్స్ తీసుకుని ఉంటుంది ఒక 5 ఎకరా 50,000 60,000 లేకపోతే 1,10,000 అడ్వాన్స్ తీసుకుని మిగతా తర్వాత అన్నట్లు ఏదో లెక్కేస్తారు. ఆ తర్వాత ఆ భూమి వాల్యూ పెరిగిందని చెప్పి సౌత్ లో ఉన్నారు అనుకోండి, ఈ దగ్గరకు వస్తారు. అంటే ఇంతకుముందు 10 లక్షలకు అమ్ముతానంది, ఇప్పుడు 30 లక్షలు అంటుంది అంటారు. వెంటనే వీళ్ళు పిలిచేసి ఇద్దరి దగ్గర లాక్కుని ఈ 5.5 ఎకరాలు ఆడి తీసుకుని వీడికి 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళకేమి ఇవ్వకుండా ఏడిపిస్తారు. ఇట్లాంటి కొన్ని 100,000 కేసులు నేను గత 30 ఏళ్లలో చూశాను. రౌడీజానికి మూలం ఏంటి అంటే, నాయకులు తమ దగ్గరున్న వాళ్ళు వెదవలని తెలిసినా, వాళ్ళు దుర్మార్గులని తెలిసినా, వేరే వాళ్ళని దోచుకుంటారని తెలిసినా, తమ వెనకాల కొంతమంది దుర్మార్గులు ఉండాలని ఫీల్ అవుతారు. ఆ వాళ్ళ దుర్మార్గాలకి ఆటోమేటిక్గా పరోక్ష. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మనిషి ఎందుకు, లేకపోతే సోన్సో వాళ్ళ నాయకుడు మనిషి అన్నప్పుడు ఆడ జోలికి పోరు పోలీసులు రెవెన్యూలు అందరూ కూడా ఆడు చెప్పినట్టు కాగితాలు ఇస్తారు. కానీ ఎంతో కొంత పెద్దిరెడ్డి స్థాయి వరకు రాకుండా ఉంటుందా, తెలియకుండా ఉంటుందా, వాటిని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఆయనకి రాలేదు. నేను ఇప్పుడు చెప్తుంది అదే, ఇదంతా పెద్దిరెడ్డికి తెలియకుండా ఎందుకు ఉంటుంది అంటున్నా. ఆయన నువ్వు వెళ్ళి కబ్జా చేయని చెప్పాడు, కానీ చేసిన కబ్జాదారుడు తన మనిషి అని తెలుసు, తండ్రి నోడు తన మనిషి అని తెలుసు, తన్నింది ఆయన నోటీస్ కి రాకుండా ఉంటదా? తెలిసినప్పుడు ఎట్టదంతా నువ్వు సామాన్య పౌరున్నా నాలు కదా అనరు అంటున్నా. ఇక్కడ అలా అనుంటే గొడవే ఉంది. ఇక్కడ ఏమైందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒగ్గబట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఈయన ఈ 40 ఏళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారేమో రాష్ట్రానికి ఆ మూల, ఎక్కువ మంది ఆ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. దాని మూలంగా వాళ్ళు ఎవరి దగ్గరికి ఎక్కడ చెప్పుకోవాలా, సైలెంట్ గా ఉన్నారు ఇప్పటిదాకా, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంకోటి మనం అసలు సరిహద్దు రాష్ట్రాల జిల్లాలను పట్టించుకో, అనంతపురం జిల్లాలో ఇదే ఉంటాయి, చిత్తూరు అదే ఉంటది, మీకు శ్రీకాకుళం అదే ఉంటాయి, ఈ గొడవలే ఉంటాయి, బార్డర్ స్టేట్స్ అన్ని అంతే, బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్ని అక్కడ. ఇప్పుడు సూళ్లూరుపేట నెల్లూరు జిల్లాలో అట్లాగే ఉంటాయి, ఆ రూట్ లోనే అట్లాగే ఉంటాయి. ఇవన్నిటినీ కూడా పరిష్కారం అన్నటువంటిది వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలి తెలియలే. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, తెలిసింది. ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు వీళ్ళ నియోజకవర్గ నాయకులకు కూడా భయాలుండే తెలుగుదేశం వాళ్ళకి. అంతకుముందు ప్రజారాజ్యమైన కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ అంటే ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు, ప్రజారాజ్యమైన బీజేపీ అయినా ఎవరికైనా సరే ఏదన్నా అంటే వాళ్ళని బెదిరించేస్తారు, దాడులు చేస్తారు, చంపేస్తారు కూడా. దాంతో వాళ్ళలో భయంతో ఆగేవాళ్ళు, ప్రాణాలు పణంగా పెట్టి ఎవడు పోరాడతాడు, దానివల్ల ఏమన్నా ఒరుగుతుంది అంటే చేస్తారు, ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే, ఈయన పెట్టుకోక పెట్టుకోక చంద్రబాబుతో పెట్టుకోవడం, కుప్పంలో చంద్రబాబును ఓడించాలని చూడడం, దాంతో చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలనుకోవడం, దాంతో అక్కడే ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం నాయకుడికి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పుడు తిరగబడుతున్నాడు. ఇప్పుడు జగన్ ఎదురుకుండా ఇంకోటి ఎవడు వల్లగాల 40 ఏళ్ల నుంచి, ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ భోపాల్ రెడ్డి ఎవరు ఎమ్మెల్సీ పెచ్చిపోయి అటాక్ చేస్తున్నాడు జగన్ మనుషులు. ఫస్ట్ టైం పులివెందుల్లో జగన్ మనుషులు కొట్టడం, ఫస్ట్ టైం అక్కడ ఆస్తులు లాక్కోవడం, ఫస్ట్ టైం ఆయన ఇచ్చిన ఇళ్ళని వెనక్కి తీపిచ్చడం, ఇట్లాంటిది. ఇది ఒక రకంగా ప్రతీకారమే. కానీ దాని కాన్సెప్ట్ ఏంటి అంటే, తిరుగుబాటు చేసినోడు వీరుడు అవుతున్నాడు ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇంకో నాయకుడు, తెలుగుదేశం నాయకుడు నిలబడ్డాడు కాబట్టి, దాంతోపాటుగా రామచంద్ర యాదవ్ కూడా పోరాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రారంభమైంది ఇష్యూ. కానీ ప్రజెంట్ సినారియో చూస్తే, పెద్దిరెడ్డి విషయంలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా రివర్స్ అటాక్ బిగిన్ చేశారు. నిజంగా ఆయన సపోర్ట్ లేకపోతే ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్లు దగ్ధం అవడమే జరుగుద్దా? నేను దాంట్లో మాత్రం నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5 రోజులు 6 రోజులు అయిపోయింది, ఏం కనిపెట్టింది గవర్నమెంట్? సెక్రటరీలు,
ప్రిన్సిపల్ సెక్రటరీలు సిఐడి ఎంతమంది పోయారు, ఐదు రోజుల నుంచి కూడా ఏం తేల్చలేకపోతే ఆడిని అదుపులో తీసుకుని ఈ అదుపులో తీసుకుని వాడి దీది నాకు అర్థం కాలేదు. ఫైల్ దగ్గర పెడితే ఏమవుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్ దగ్గర పెడితే ఏం పోతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనుకుందాం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకో 22A కింద మార్చారు, దాన్ని ఇప్పుడు తగలబెడితే ఆ భూమి ఎట్టబోద్ది? బేసిక్గా సంథింగ్ ఏదో జరిగింది, దాన్ని దీనికి లింక్ పెడుతున్నాను నేను. ఆ ఇన్సిడెంట్ అయితే కనుక నేను అదేదో కావాలని చేశాడని నేను అనుకోను, ఆయన చేయించాడని నేను అనుకోను, అంటే దానికి దీనికి ఉంటదని నేను అనుకోను. ఉండుంటే కనుక ఈ పాటికి వదిలి పెడతారా, ఇంతమంది ఉండి వీళ్ళు? అందులో ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అది ఇప్పుడు అది ఏది తేల్చలేకనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఈ నిన్న బాధితులు వచ్చారని చెప్పి ఈ హడావిడి చేయటం, నలుగురిని పట్టుకొచ్చి. ఒక రకంగా పెద్దిరెడ్డి రాజకీయ పునాదులు కదులుతున్నాయా, అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ అది సాధ్యం అవుతుంది? ఇప్పుడు కొన్ని లెక్కలు ఒకటి ఉంటాయండి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ నుంచి ఆయనే గెలుస్తున్నాడు, పెద్దిరెడ్డి ఆయనే గెలుస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి అక్కడే గెలుస్తున్నాడు, జగను అక్కడే గెలుస్తున్నాడు. వీళ్ళ నియోజకవర్గాల్లో పాతుకుపోయారు. ఈ పాతుకుపోయింది పోవాలి అంటే అంత తొందర కాదు. ఇంత క్లిష్ట సమయంలో వేవ్ వచ్చిన టైంలో కూడా ఆయన గెలిచాడు, వేవ్ వచ్చిన టైంలో వాళ్ళ అబ్బాయి గెలిచాడు. అవతల ఉన్నది స్ట్రాంగ్ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థే ఓడిపోయాడు. కాబట్టి అక్కడ వీళ్ళ బలం ఉంటుంది, బలగం ఉంటుంది, ఆశామాశయం కాదు. అంటే వీటిలో 100కి 50 మంది లబ్ధిదారులు లేకపోతే వాళ్ళట గెలవలేరు. 50 మంది వీళ్ళ వల్ల లబ్ధిదారులు ఉంటారు, 35-40 మంది వాళ్ళ బతుకాలు బతుకుతారు, వీళ్ళ అనుకూలరేం కాదు, వాళ్ళ బతుకాలు బతుకుతారు. 10% మంది వీళ్ళ బాధితులు ఉంటారు. ఎప్పుడు ఏ రాజకీయ ఏ రౌడీ నాయకుడైనా ఏ ఫ్యాక్షన్ నాయకుడైనా మొత్తం ఊరందరికి శత్రువు కాదు, వాళ్ళ అనుచరులు చేసే దుర్మార్గాలు ఒక 10% మంది బాధితులు మిగులుతారు. ప్రత్యర్థి పార్టీకి ఎప్పుడు శత్రువే, అంతే, ప్రత్యర్థి పార్టీకి ఎప్పుడు శత్రువే. కానీ ప్రజలలో ఎక్కువ ఆదరణ ఉండబట్టినే కదా వీళ్ళ ముగ్గురు గెలవగలిగింది, అది ముఖ్యం. పర్సంటేజ్ చూసుకుంటే వీళ్ళు ఎక్కువ. కానీ అంటే ఎన్నాళ్ల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో లేదంటే ఆయన నియోజకవర్గంలో ఆయన కొడుకు వీళ్ళందరూ చేసిన అరాచకాలకు ఇప్పుడు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది అనేది వీళ్ళు చెబుతున్నమాట. బాధితులు బయటకు రావడం ఒక ధైర్యం, ఒక భరోసా కూడా వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే. అదే చూడాలి, అంటే ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఓడిపోతే అది కరెక్ట్, లేదు ఇప్పుడు అనుకోండి ఫ్యాబ్రికేటెడ్. అంటే ఇప్పుడు ఎట్లా వచ్చారు, ఎన్నాళ్ళు ఎందుకు రాలేదు, అంటే ఎన్నాళ్ళు 14-19 ఎందుకు రాలే, అంటే అక్కడ అధికారంలో ఆయనే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే అధికారంలో ఇప్పుడు గెలిచాడు కదా, ఇప్పుడు ఓడిపోయాక వస్తే మీరు అన్నట్టు కరెక్ట్, కానీ ఇప్పుడు గెలిచాకే వస్తున్నారుగా. అంటే ఇదివరకు ఏంటంటే చంద్రబాబు పట్టించుకునేవాడు కాదు, ఆ మూల నియోజకవర్గం మనకెందుకులే అన్నటువంటిది, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ దఫా చంద్రబాబుని ఈయన పట్టించుకున్నాడు జగన్ ఆదేశాల మేరకు, కాబట్టి చంద్రబాబు నాయుడు ఈయన పట్టించుకుంటున్నారు. ఒక రకంగా బాబే కసి మీద ఉన్నాడు కాబట్టి ఇవాళ అందరూ వచ్చి ఆయనకు సంబంధించినటువంటి తప్పులన్నిటిని ఎత్తి చూపెడతారు. అంటే నేరుగా చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారా, అంతే కదా క్లియర్ గా టార్గెట్ అవడం. పెద్దిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేశారు, చంద్రబాబు రివర్స్ టార్గెట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ఇప్పుడు ఏమన్నా డేంజర్ బెల్స్ మోగుతున్నా ఈ ఘటనలు చూస్తే, అవి ఏమి ఉండవు, 5 ఏళ్ళు ఎలాగ ఉంటాయి అనుకోవాలి, 5 ఏళ్ళు ఈయన మీద కేసులు అయి పెడతారు, ఇదంతా నడుస్తుంది, 5 ఏళ్ల తర్వాత పబ్లిక్ ఎట్లా ట్రీట్ చేస్తారనే చూడాలి. అంటే పునాదులు కదిల్చే ప్రయత్నం అయితే జరుగుతుంది పెద్దిరెడ్డి రాజకీయ పునాదులు. నేను అనేది ఇది రాజకీయ పునాది కాదు, చట్టబద్ధమైనటువంటి పునాదులు. ఇది రాజకీయ పునాది అంటే అక్కడ ఇంకొక లీడర్ని తయారు చేసి ప్రోత్సహించి వాళ్ళని హైప్ ఇచ్చి చేయటం, అప్పుడు రాజకీయ పునాది కదలడం. ఈ కేసులతో రాజకీయ పునాదులు కదిలితే చంద్రబాబు నాయుడు ఎదగకూడదు, జగన్మోహన్ రెడ్డి ఎదగకూడదు, కేసులు ఇంకొంచెం సింపతి తెచ్చిపెట్టినాయి వాళ్ళకి. కాబట్టి ఈ కేసులతో ఏదో అయిపోతుందని నేను అనుకోను. కానీ ఒకటి వైసీపీని టార్గెట్ చేయడం ఏంటి, ఒక పెద్దిరెడ్డినో ఒక మిథున్ రెడ్డినో వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే చిత్తూరు జిల్లా దాదాపుగా వైసీపీ క్లీన్ స్వీప్ అయిపోద్దని ఆలోచన ఏమన్నా ఉందా, అంటే మెయిన్ పిల్లర్స్ వాళ్లే అంటారు ఆ ఏరియాలో వైసీపీకి. ఏమండి కరుణాకర్ రెడ్డి పట్టించుకుంటాడా, గౌరవం ఇస్తాడు అంతవరకే, చెరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టించుకుంటాడా, వైసీపీలో రాయలసీమలో ఎవడికాడే తోపు, పార్టీలతో సంబంధం ఉండదు, పార్టీలతో సంబంధం ఏం లేదు, ఎవడు కాడే నియోజకవర్గంలో గౌరవం ఇస్తారు, అంతేగాని వాళ్ళకి బానిసలాగా పనిచేసే క్యారెక్టర్లు ఎవరు లేరు. మామూలుగా ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితే వాల్యూ ఇస్తారు తప్పించి, మిగతా వాళ్ళు ఏందన్నా అనా బాగున్నారా ఏంటంటారు తప్పించి. ఇప్పుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నమస్తే సార్ అంటాడు, అంతేగాని పెద్దిరెడ్డి ఏమయ్యా నీ లేఅవుట్ అంతా వదిలేసి నాకు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా. కాబట్టి అక్కడ ఏదో మొత్తం ఈయన శాసించేస్తాడు, అవన్నీ భ్రమ.
కానీ అధికార అండ చూసి భారీగా భూదోపిడి జరిగింది అనేది ఇప్పుడు తెర మీద తీసుకురావాలనుకుంటుంది. ఎవడు పవర్ లో ఉన్నా భూదందా జరుగుతూ ఉంటది, దాన్ని ఆపాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటిది. నేను లక్ష సార్లు చెప్తున్నది, ప్రతిసారి అసలు భూ వివాదం ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఒక్క చోటే కాదు దేశవ్యాప్తంగా. అధికారంలో ఉన్నవాడి అహంకారం, అధికార యంత్రాంగం చోద్యం చూడటం, లంచాలకు అలవాటు పడడం, నిలబడిపోవడం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు మానేయటం, దీనివల్ల నలిగిపోయేది సామాన్యుడు. దాంట్లో రాజకీయం చూసుకుని అవతల పార్టీ లబ్ధి పొందితే గానీ ఆ సామాన్యుడికి న్యాయం జరగదు. ఇప్పుడు రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వందల మంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఇచ్చే ప్రతిదీ భూ లిటిగేషన్. వీళ్ళు ఎంతసేపటికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యామంటున్నారు, అది ఇప్పుడు కాదు, పదేళ్ల క్రితమే ఉండొచ్చు, 15 ఏళ్ల క్రితమే ఉండొచ్చు. అందులో ప్రతి ఒక్కడు కూడా భూ లిటిగేషనే. ఈ భూ లిటిగేషన్ కి పరిష్కారమే ల్యాండ్ టైట్లింగ్, అది వదిలేసాము. శాశ్వత పరిష్కారం లేకుండా ఈ తాత్కాలిక పరిష్కారాలే. ఇప్పుడు ఒకటిది నా భూమిని, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆ మధ్యన బాగా ఉద్యమం చేసుకొచ్చాడు, గౌతమ్ రెడ్డి మా భూమిని లాగేసుకున్నాడు అని చెప్పేసి ఉద్యమం చేశాడు. నా దగ్గరకు కూడా వచ్చారు, నేను అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను, అంతా దేశం. కానీ తర్వాత నేను ఆ పేపర్ చూస్తే నాకు కనబడింది ఏంటంటే, వాళ్ళ అమ్మగారు వాళ్ళ సోదరులు ముగ్గురికి, వాళ్ళ నాన్న నుంచి ఆస్తి ముగ్గురికి డివైడ్ అయిపోయింది. ఇందులో వాళ్ళ అమ్మ గౌతమ్ రెడ్డికి రిజిస్టర్ చేసింది భూమి, గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళ అమ్మ రిజిస్టర్ చేసేసింది, అమ్మేసింది, డబ్బులు తీసేసుకున్నాడు. ఇతను ఆ టైంలో ఇక్కడ లేడు, ఈయన ఆస్తి ఏదో అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చాక అమ్మ ఆస్తి ఉంది కదా తీసుకుందాం అనుకున్నాడు, తీరా చూస్తే అది ఆల్రెడీ గౌతమ్ రెడ్డి రిజిస్టర్ అయిపోయింది. వెళ్ళి అడిగితే అవును రిజిస్టర్ చేసేసారు కదా అన్నారు. వాళ్ళ అమ్మని అడిగితే అప్పుడు డబ్బులు అవసరమైంది, మీరు ఎవరు చేయలేదు కదా అంది. అతను ఏంటి, మా అమ్మ మనసు బాగాలేదు ఆ టైంలో చేయించుకున్నాడు, లేకపోతే మా అమ్మని బెదిరించి చేసుకున్నాడు అని గొడవ చేశాడు. వాళ్ళ అమ్మ కోర్టులో కేసు వేయాలి, వేయలేదు ఆవిడ. అతను ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కేసు వేస్తానంటాడు, పట్టించుకోలేదు కోర్టు. ఎందుకంటే ఆల్రెడీ పార్టిషన్ జరిగిపోయి ఆవిడకి హక్కుతో రిజిస్టర్ చేసింది. కానీ ఇది లీగల్గా ఏమవుతుంది, లిటిగేషన్ అవుతుంది. గౌతమ్ రెడ్డి వైసీపీ వాడు కాబట్టి తినేశాడు, వైసీపీలో ఉన్నప్పుడు కాదు చేసింది, అది తెలుగుదేశం హయాంలోనే జరిగింది అది. ఎందుకంటే నేను 2019 ముందే అతన్ని స్టూడియోలోకి తీసుకొచ్చింది, జరిగింది అప్పుడు. దాన్ని బట్టి ఏమర్థమవుతున్నది, భూ వివాదాలు అనేటటువంటిది బోలెడు. నేను కొన్ని వేలు చూసుంటా, ఒక్కసారి భూమి వివాదం అయితే ఇక దాని పరిష్కారం అనేటటువంటిది బతికుండగా కానటువంటి బోలెడు. ఇప్పుడు మా తాతయ్య చనిపోకముందు, ఆయన బాగున్న రోజుల్లో ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి షూరిటీ పెట్టాడట. ఆ ఫ్రెండ్ ఆస్తి బాగానే ఉంది, ఆయన డబ్బులు గట్ల అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఇల్లు ఆ రోజుల్లో మారిసిపేటలో పెద్ద ఇల్లు అట, పెద్ద దాదాపు 6-7 మండవాలు ఉండేటటువంటి ఇల్లు. అది పోయింది కోర్టులో, మా నాన్నకి తెలియదు. ఆస్తులంతా తీసుకెళ్ళి ఏది అమ్మ నగలు అన్నీ తీసుకెళ్ళి అమ్మి కోర్టులకు కట్టాడు, లాయర్లకు కట్టాడు, తాకట్లు పెట్టి చివరికి ఆ తాకట్లు పెట్టినవి కాస్త ఆ వడ్డీల కిందన చివరికి జమ చేసేసుకున్నారు. చివరికి రోడ్డు మీద వచ్చి ఈయన గుమస్తాగా చివరి దాకా బతికాడు. భూ వివాదాలకు సంబంధించిన ప్రత్యక్షంగా చెప్తున్న బాధితులు, ఏం పరిష్కారం అయింది మాకు ఫైనల్గా, కోర్టు అంతా ఏం తేల్చింది అంటే, ఇల్లంతా ఆయన చేసుకోవడంలో తప్పులేదు, ఆ పక్కన ఏదో 5 గజాలు 10 గజాలు అది ఈ ఇంట్లో లేదు కాబట్టి అని, అది నేను పుట్టక ముందు కోల్పోయినటువంటి ఇంటికి, నేను పుట్టి నేను డిగ్రీలోకి వచ్చిన టైంలో ఆ 5 గజాల స్థలానికి సంబంధించి సెటిల్ చేసుకోమని చెప్పి ఆదేశించింది, వీళ్ళకే చెందుతుంది. దానికి వాళ్ళు ఏం చేశారు, 30,000-40,000 ఇచ్చారు, తలకు 5,000 వచ్చినాయి. దానికి అయినా లా కోర్టు ఖర్చులు ఎంత, 100,000. ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి, చివరికి 5,000 మిగిలింది ఒక్కొక్కళ్ళకి, మా బాబాయలకి అందరు కలిపి 4-5,000 మిగిలినాయి. అట్టుంటాయి కోర్టు లిటిగేషన్ అంటే, కోర్టులో గెలిచినోడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, కోర్టులో ఓడినోడు అక్కడే ఏడుస్తాడని సామెత. భూ వివాదాల్లో అదే జరుగుతుంది. కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఒక తలనొప్పి అంశాలేనా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటే వరుసగా వైసీపీలో కీలక నాయకులను టార్గెట్ చేసుకుంటూ వస్తుంది, ఇప్పుడు పెద్దరెడ్డి వరకు ఆ వ్యవహారం. ఖచ్చితంగా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు, ఈయన ఇదివరకు అచ్చెన్నాయుడు రవీంద్ర ఇట్లా వాళ్ళందరినీ టార్గెట్ చేయలేదా, మరి రివర్స్ అవుతుంది. నువ్వేం పట్టించుకోకుండా ఎవడ పనాలు చేసుకుంటే రాజకీయం చేస్తే కూడా ఉండదు, నువ్వు చేసావు నీకు చేస్తారు ఆటోమేటిక్ గా. అంటే పెద్దరెడ్డి తరపున సపోర్ట్ చేసి ఈయన రంగంలో దిగి దీన్ని కూల్ చేసే అవకాశం ఏమంటారు, ఏం చేయాలి ఆయన భూ వివాదాలు అంటే అలాగే ఒప్పుకోలేరు. రైట్, చూద్దాం మొత్తానికి పెద్దిరెడ్డి వ్యవహారం ఇప్పుడు వైసీపీలో ఒక సంచలనం రేపుతుందా, రేపొద్దున్న నిజంగా ఆయన రాజకీయ పునాదులు కదిల్చే ప్రయత్నం
తెలుగుదేశం పార్టీ చేస్తే దాన్ని ఎలా తప్పించుకుంటారు, ఎలా బయటపడతారు చూద్దాం.